Welcome to Express Raja. Thank you. What an energy. Houseful ga nadustundi ma theater. సో మీ కవితలతో స్టార్ట్ చేద్దాం. హలో ప్రదీప్, దిస్ ఇస్ అఖిల. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. కోపంగా ఉన్నావు? లేదు, ఎంతోసియాస్టిక్ గా ఉన్నాను మిమ్మల్ని చూసినప్పటి నుండి. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓ, తోసేస్తారు త్వరలో. ఓ వెరీ గుడ్. ఏ కాలేజ్? నిగమా కాలేజ్ ఫ్రమ్ కరీంనగర్. సో అంతా అందరూ ఈ షో కోసం వచ్చారు? మధ్య కరెంట్ తీగని చూసినప్పుడు ఒక కవిత రాయాలనిపించింది. ముట్టుకున్నప్పుడా ముట్టుకున్నప్పుడా? ముట్టుకున్నప్పుడు, చూసినప్పుడు ఓన్లీ. ఓకే, కరెంట్ తీగ అయితే ఎలక్ట్రిసిటీ, రాగి తీగ అయితే కాపర్, అదే బంగారు తీగ అయితే గోల్డ్ వైర్. ఎక్స్ప్రెస్ రాజా షోలో అయితే రాపిడ్ ఫైర్. ఫైనల్ ఇయర్ కదా, థాట్స్ అలాగే ఉంటాయి. అప్పుడప్పుడు వస్తుంది తల, తలనొప్పి, తలనొస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది తల వస్తుందా? అప్పుడప్పుడు వస్తుంది తలను, తలనొప్పి. అప్పుడప్పుడు వస్తుంది తలనొప్పి. ఎప్పుడో కళ్ళలోకి వస్తారు మీరు, ఎప్పుడోకప్పుడు వలయాలని. ఎప్పుడైనా వల్ల పడక తప్పరు మీరు. ఈ ఎక్స్ప్రెస్ రోలో ఎప్పుడో గలగల నవ్వాలి మా స్టూడెంట్ నవ్వులు. సర్దాడు, పర్లేదు. ఆత్మకథ గురించి రాస్తే ఆటోబయోగ్రఫీ, భూమి గురించి రాస్తే జియోగ్రఫీ, అదే ఫోటోల గురించి రాస్తే ఫోటోగ్రఫీ, అదే ఎక్స్ప్రెస్ రాజా దగ్గరకు వచ్చి మా నవ్వుల గురించి రాస్తే అదే అవుతుంది లాఫింగ్ గ్రఫీ. మహాన్ బావులు మాట్లాడితే అప్పుడప్పుడు అర్థం కాదు. అదిగదిగో అక్కడ చూడు, బాగా చూడు, పాముంది, ఇంకా చూడు, వరిగడ్డి వాముంది. ఎక్స్ప్రెస్ రాజాలో కలజోడివా? నాకేమేం కనపడలేదు. నీ ఒకదానికే కనిపిస్తున్నావని. ఎక్స్ప్రెస్ రాజాలో నవ్వుల గంట మోగింది. సూపర్. మొక్కకి అందం పువ్వు, గుడికి అందం గోపురం, జడకి అందం జడగంటలు, ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి అందం మీరే, మీరే. బాధలు పోతే విముక్తి, భగవంతునిపై భక్తునికి ఉండేది భక్తి, ఎక్స్ప్రెస్ రాజా అంటేనే అందరికి నవ్వించే శక్తి. నేను ఒక రాత్రి అంతా కష్టపడి మీకోసం ఒక కవిత రాశాను. రాత్రంతా? యా, రాత్రిని అంటారు రాత్, బట్టలు అంటారు క్లాత్, ఏడుని అంటారు ఇందులో సాత్. ఈ ఎక్స్ప్రెస్ రాజాలో మేమంతా కిరాక్ యూత్, కిరాక్ యూత్. ఇది రాత్రంతా పట్టింది నీకు. సూపర్, థ్యాంక్ యూ. సో అందరూ సేమ్ బ్రాంచా? ఈసీయా? సూపర్ బ్రాంచ్ తెలుసా ఈసీ? ఎందుకంటే నేను ఒక నెల రోజులు అది ఈసీ అని తెలియక కూర్చుని అదే క్లాసులో. భలే ఉండే చుట్టుపక్కల అమ్మాయిలు, అంతే మొత్తం క్లాస్ అంతా బాగుండే. ఈసీ ఫుల్ ఫామా? హలో, నాకెందుకు తెలీదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా. ఓకే, ఓకే. లీఫ్ అంటే ఆకు, గోడ కొట్టేది మేకు, అన్న నువ్వేమో చాకు, ఎక్స్ప్రెస్ రాజాలో పేల్చాలి జోకు. సూపర్ అసలు. వానొస్తే వస్తుంది వరద, వరదల్లాక అవుతుంది బురద, అందులో కాలేస్తే దురద. ఎక్స్ప్రెస్ రాజాలో మిమ్మల్ని చూస్తే సరదా. మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్? ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ బాబా, ఎంటర్టైన్మెంట్ అంతే ఉందా? అయితే ఈ మధ్యకాలంలో అవతారా పురుషులు బాబాలుగా అవతారం ఎత్తున్నారు. అయితే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేసినా గానీ జనాలు వాళ్ళ దగ్గర వెళ్ళడం మానేస్తున్నారు. అసలు ప్రచారం వచ్చేది సోషల్ మీడియా వల్ల? మానేయట్లేదు మొత్తానికి ప్రజలు. అయినా వెళ్తున్నారు, అయినా వెళ్తున్నారు. అదే మనిషి ఆశాజీవి. అందుకే బాబాల పని చాలా సుఖంగా ఉంది భయ్యా. సింగిల్ క్లాత్ కదా, చల్లగా ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ బాబా అయితే
ఎంటర్టైన్మెంట్ అంతే ఎక్కువ ఉంటుంది భయ్యో. ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది భయ్యా, వాళ్ళకి పేర్లోనే ఆనందం అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు నిత్యం ఆనందంగా ఉంటారు వాళ్ళు. P5 పానకంలో పుడక, ఎవరైనా మనం సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్న మ్యాటర్ లోకి వచ్చి పానకంలో పుడక లాగా. పుడక అంటే ఏంటి? దూరిపోవడం పానకంలో. ముక్కు పుడక పెట్టుకుంటే దూరిపోతుంది కదా. ఓరి దేవుడు అనవసరంగా అడిగా. పానకంలో పుడక. ఎస్, ఎవరైనా మనం ఎంత సీరియస్ గా మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చేసి పానకంలో పుడక లాగా బిహేవ్ చేస్తారు. ఆవిడ సీరియస్ గా ఆన్సర్ చేస్తుంటే నేను ఆపాననేగా. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు వెళ్ళరు. అలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలనిపిస్తుంది. కొట్టే టైప్ అంట నేను. ఏం చేయా? ఆర్ఫర్ ఆర్ఫర్ రానేమో రంగసాని రాజేమో నంగనాచే. రాజ్యాలనే రాజులంతా రాణి ముంగట నంగనాచలా ఏమీ ఎరగనట్టు నటిస్తారు, కానీ రాష్ట్రమంతరం దాటినాక చలికత్తలతో ఆటలు పాటలు జింతాత జింతా జింతా. ఈ విషయం రాణిగారికి తెలియకుండా భటులకి బంపర్ ఆఫర్లు ఇస్తుంటారు. అవును, అందుకే రాజ్యాలు వెళ్లాల్సిన రాజ్యాలు ఈ రాణులు వెళ్తున్నారు. వీళ్ళే ఏలాలన్నా ఈ రాజ్యాలన్నింటినీ. రైట్, నెక్స్ట్ వన్. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ శృతి. శృతిలో పాట పాడనా? ఇప్పుడు పాడమంటే ఇట్లా పాడాలి నేను? సరే, ఓ పని చేయ, 10 సెకండ్ తర్వాత పాడు. షో అయిపోయినాక పాడతా. పాడవా ప్లీజ్. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే, సిగ్గేస్తుంది నీ కాదరే. ఇప్పుడే ఇప్పుడే ముగ్గేయడం మొదలు పెట్టే లోపల ఆపేసి కథ మొగై. ఆ చెప్పండి. ఇరిక్ అరిక్ ఓ రుమ్మ దొరో. నల్లరిక. దీని అర్థం నీకు తెలుసా ప్రదీప్? నల్లరిక కొంచెం కొంచెం తెలు. దీని అర్థం ఏంటి తెలుసా ప్రదీప్? నీకు తెలిస్తే ఎవరికి చెప్పకు, ఎందుకంటే బ్యాడ్ మీనింగ్ వస్తుంది కావచ్చు. మళ్ళీ ఘోరాలు జరిగిపోతే మనం ఏం చేయాలి? తెలిస్తే నాకు చెప్పు, నాకు తెలిసే నీకు చెప్తా. నాకు తోడా తోడా మాలూమ్. ఎక్కువ రాదు. మూడో కంటికి మాత్రం. ఎస్ ఫర్ సింగారి లవర్ ఆఫ్ బంగారి సార్, 2 లవర్స్. ఎంత లవర్స్ అంటే నా దగ్గరకు వచ్చి శివ తన లేకుండా ఉండలే అని చెప్పి చెప్పేసింది. నీకేం చెప్పింది? అంటే నేను మ్యారేజ్ చేసుకుంటా తన అంటే సరే తీసుకురా అని చెప్పేసి చెప్పిన. ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఒక గుళ్ళ మ్యారేజ్ చేసిన సార్. మ్యారేజ్ చేసినాక వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసి మెలిసి ఉన్నారు సార్. వాళ్ళు ఎవరో కదా సార్, మా ఇంట్లో కుక్కలు. జంతువులైన కుక్కలే అంత అన్యాయంగా ఉన్నారు. మన మానవులు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు, కాబట్టి ఎప్పుడు వాళ్ళు కొంచెం కలిసి ఉండాలని చిన్న మెసేజ్ సార్. వండర్ఫుల్, వాళ్ళకన్నా కనీసం అర్థమైంది అండ్ చాలా మందికి అర్థం కావాలి. థాంక్యూ సార్. డెఫినెట్లీ అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకా ఎస్ఫర్ సూపు తగిలితే చురుక్కుమంటుంది. సూపు తగిలితే చురుక్కుమంటుంది. ఓకే, నాకు ఎందుకో ఈ మధ్య నీ చూపు చూసిన నీ చూపును చూస్తే కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఈ తేడా నా ఒక్కదాని కోసమైనా లేదా అందరు కూడా అలానే ఉందని చెప్పేసి షోకి వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది నాకేంటంటే మీరు చూసే చూపులో నాకు అర్థమైంది ఏంటంటే ఆ చూపులు కలిసే టైంలో అదేదో కాదు, అది లవ్ అని అర్థమైంది. ఐ లవ్ యూ ప్రదీప్. సో అలా మీలాగా అద్భుతాలు అంటే ఏంటి అసలు, ఏవో ఎక్కడ జరుగుతూ ఉంటాయి మీకు తెలిసిన? అరే ఆన్సర్ ముందే తెలిసినప్పుడు కూడా క్వశ్చన్ పూర్తయ్యాకే చెప్పాలి రా ఆన్సరు. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ కూర్చో. నాన్న అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా, సో మీ ఉద్దేశంలో అద్భుతాలు అంటే ఏంటి చెప్పు.
మైక్ ఇవ్వండి ఆయన. ఆయన నా పేరు సన్నీ. నైట్ టైం కూడా అదే పేరు. నా దృష్టిలో అద్భుతం అంటే ఒక అద్భుతమే. అవునా? అది ఎప్పుడైనా జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. మామూలుగా నీకు ఎక్కడ జరుగుతూ ఉంటది? నేను డిగ్రీ పాస్ అయినప్పుడు నాకు అద్భుతం జరుగుతుంది. అది మొత్తం అసలు మీ ఇంటిల్లో పాదికి మొత్తం కాదు పెద్ద అద్భుతం అయ్యింది. అన్న నీ గురించి ఒక గిఫ్ట్ అన్న, నేను గిఫ్ట్ ఇచ్చిన. హాయ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది ఇవ్వేమో మర్చిపోతాం. ఇప్పుడు సన్నీ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. చాలా బాగా డాన్స్ చేసావు. అండ్ తనే అడిగే డాన్స్ చేస్తా అని అది నాకు చాలా ఆనందం. 2 times క్లాప్స్ కొట్టేడతాను. సూపర్ బ్రదర్, థ్యాంక్ యూ. నా పేరు వసుంధర. మీ ఇంట్లో మామూలు మెయిన్ ఎడిషన్, సిటీ ఎడిషన్, వసుంధర మొత్తం అందరు ఉన్నారు. ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం నేను ఒక అది డైలీ ఆలోచిస్తూ ఒక సాంగ్ పాడుతున్నాను. డైలీ ఇదే పాట పాడుతూ ఉన్నాను. ఇది అద్భుతం. ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను. ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది. నీ నీడలా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే అమ్మా అమ్మా దూరాన ఐఎమ్ రేవతి. నా దృష్టిలో అద్భుతం అంటే ఆడవాళ్ళు కొట్టుకోవడం. ఇవి రోజు మనం నల్లల దగ్గర చూస్తూనే ఉంటాం. నీ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? లావణ్య. లావణ్య, మీరిద్దరు కింద రెండోసారి. ఇప్పుడు మీరిద్దరు నల్లా దగ్గర ఉన్నారు, బిందెలు పెట్టుకున్నారు. నేను ముందు వచ్చా అంటే నేను ముందు అని. వాటర్ మాత్రం 5 నిమిషాలు వస్తుంది. నేను ట్యాప్ ఇక్కడ ఉంది కదా. ఇవో అమ్మా తొందర పట్టుకోండి, వెళ్ళిపోవాలి. పట్టుకునేది మేమే. పక్క వీధిలో అనుష్కాలు ఇంటి ముందు పోయాలి వాటర్. ఇవో అమ్మా ఎవరు ఎక్కువ అందంగా ఉంటే వాళ్ళు ఫస్ట్ పట్టుకోండి వాటర్. ఇక ఎవరు ఏజ్ లో తక్కువ అయితే వాళ్ళు పట్టుకోండమ్మా. ఇక ఎవరు ప్రభాస్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాళ్ళు పట్టుకోండమ్మా ఫస్ట్. ఐ విశాల్ అద్భుతం అండే. నా లైఫ్ లో సౌండ్ వినబడకుండా స్మెల్ రావడం ఒక అద్భుతం భయ్యా, అద్భుతం భయ్యా. అది ఎప్పుడైనా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు, మన పక్కన జరగచ్చు. స్కూల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఆడేమో ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వడు, ఎవడ తెలియదు. చూసేప్పటికి ఒక్కొక్కడు సంపత్ ఫ్రమ్ కరీంనగర్. వార్తలోని ముఖ్యాంశాలు. అద్భుతం అంటే నాకు తెలిసింది ఏంటంటే, డాక్టర్ గారు ఒక మనిషికి హార్ట్ ఆపరేషన్ చేసి అతను బతికించి. ఆయన హార్ట్ స్పెషలిస్ట్ కాదే. నువ్వు పిన్ పేజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, బాగా చదవాలను. నా పేరు వంశీ, కరీంనగర్ నుంచి వచ్చిన. అరే ఇందాక కూడా సేమ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితురా. బేట్రాయ్ స్వామి దేవుడా కన్నేలులోడ, బేట్రాయ్ స్వామి దేవుడా. చేప కడుపు సీరు కొట్టిది, రాకాశాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయ్ స్వామి దేవుడా కన్నేలులోడ, బేట్రాయ్ స్వామి దేవుడా.
ఈ అద్భుతం తర్వాత. మై నేమ్ ఇస్ చైతన్య. ఎన్నున్నాయి? ఫైనల్ ఇయర్. అదే ఎన్నున్నాయి? ఓ 30 దాకా ఉన్నాయి భయ. ఒకరు వెళ్ళలేదా? వెళ్ళలేదు భయ. M1 అయిపోయిందా? M1 ఫస్ట్ ఇయర్ నుంచి ఉంది భయ, ఇంకా వెళ్ళట్లేదు. నేను వెళ్ళమన్నా వెళ్ళాలంటుంది అది కూడా. నా దృష్టిలో అద్భుతం అంటే GST లాంటి సినిమాలు ఆలోచన తట్టడం. రాత్రిపూట ఎక్కువ చూడక పొడుగ. హాయ్ ప్రదీప్ అన్న. ఏం పేరు? నా పేరు ప్రశాంత్. ఏ స్కూల్? బీటెక్. ఇదర వెరీ గుడ్, నైస్ కటింగ్, ఐ లైక్ దిస్ చిప్పా చిప్పా. నాది అట్లా ట్రై చేసిన కానీ ఇంత మిగిలింది అంతే లాస్ట్. ఏం చదువుతున్నావు? బీటెక్? బీటెక్ లో ఏం చదువుతున్నావు? ఏ బ్రాంచ్? బీసీ. అంటే అదే కదా, ఐ మీన్ ఆపరేషన్స్ వాటికి సంబంధించి ఫ్రాక్చర్ అయితే. సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో? ఏమేమి చదువుతాం? ఏమేమి చదివితే ఉంటాయి, ఏమి చదవకపోతే ఏమి ఉండదు. అలాగా. వెరీ గుడ్ సార్. మంచి పాట పాడతావు మామూలు కోసం? డాన్స్ సార్. ఏ సాంగ్ చేస్తావు? డీజే. బైలెల్లు బోనం ఎత్తి బయలెల్లు, కండి మైకి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లిదు పెద్ద పుల్లిదు పెద్ద పుల్లి లెక్క గొట్టుదురు, మన పట్టను గొట్టయ్యో. పెద్ద పుల్లి లెక్క గొట్టుదురు, మన పట్టను గొట్టయ్యో. అన్న నీకోసం మా అక్క గిఫ్ట్ పంపించింది. అవునా బామ్మర్ది? అవునా బామ్మర్ది, ఏంటిది చూపి. ఏం పేరు అక్క పేరు? రేఖా. థ్యాంక్ యూ సో మచ్, మీరు పంపించిన గిఫ్ట్ నాకు అందింది, చాలా చాలా థ్యాంక్స్. నీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ డల్లీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చూడు ఏడో గారు, ఎప్పుడైనా ఇచ్చినావా? వాళ్ళు చూడు ఎన్ని ఇస్తున్నారు, తాజమహల్ కప్పులు అన్ని ఇస్తున్నారు. నువ్వు ఓ పూలు పట్టు ఏడో తప్ప ఒక్కసారి ఓ ప్లేట్. ఏ ఇచ్చక డార్లింగ్. ఊరికే జోక్ చేశా. పబ్లిక్ లో అన్ని డిస్ప్లే చేసా, తిరుగుతా ఫోన్ చేసి నైట్. మళ్ళీ కాజల్, మా కరీంనగర్ వచ్చి మా ఇంటికి వచ్చి నన్నే పెళ్లి చేసుకుంటానంటే అద్భుతంగా ఫీల్ అవుతాను. ఇంకొక చిట్ట చివరి అవకాశం, ఏరేమైనా మార్చుకుంటావా? అదే ఆన్సరా, మైక్ అలగించేద్దా. పట్టుకున్నా మీ ఓటు హక్ వినియోగించుకోండి. చూసావు ఇవిడ సుకుమార్. నా దృష్టిలో అద్భుతం అంటే అమ్మాయిలు మేకప్ వేసుకోకుండా బయటికి రావడం అద్భుతం. అది ఎప్పుడు జరగదు భయ్యా. ఈవెన్ మన కాజల్ ఆల్సో, వాళ్ళు అసలు ఎవరైనా మేకప్ వేసుకున్నారా? ఒక్కసారి ఇలా అనండి, హాఫ్ కేజీ బార్డర్ పడిపోతుంది. నువ్వు గడ్డం గీసుకోవా? గీసుకుంటాను. అట్లే కాదు కూడా, ఏదో దుమ్ము పడుతుందని. ఈ 2000తో ఆహా, నీ కాలు 2000 పట్టుకోను మనము. భలేవాడివే, సన్మానం రా అది. మీ ఓటు వినిచ్చు. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. 3 boys 3 girls కావాలి. రెడ్ టీషర్ట్, బీటెక్ లో డాక్టర్ చేస్తున్నా సుబార్. మీ ముగ్గురు ఇప్పుడు చాలా ఈజీ గేమ్ ఆడతారు. భలే ఉంది హెయిర్ స్టైల్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అట్నుంచి ఇటు ఇద్దరు ఆమ్ టు ఆమ్ ఇలా పట్టుకుని ఉంటారు. మధ్యలో ఉన్న వ్యక్తి హ్యాపీగా సకలం ముక్కలం వేసుకుని పైన కూర్చుని ఉంటాడు. అక్కడ అక్కడ తీసుకెళ్తే అతన్ని కొంచెం హైట్ లేపితే అట్టుపడి తింటాడు. తిరిగి వచ్చాక వాటర్ తాగుతాడు. అప్పుడు ప్లేస్లు ఎక్స్చేంజ్ అవుతాడు. ఇవరే టెన్షన్ లేదురా, బీటెక్ లో డాక్టర్ అవుతున్నావు నువ్వు, పెద్ద విషయమే కాదు అది. రెడీ,
3, 2, 1, go! చిన్నోడు ఎంత కష్టపడ్డాడు తెలుసా? అసలు మొత్తం ఆటంతా ఆడాడు భయ్య. అట్టుపండు తినగానే వాటర్ తాగితే అరగంటలో లెట్స్ గో. వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు ఎత్తండమ్మ గర్ల్స్ వాంట్ టు ప్లే. ఇందాక రెండు రెండు చేతులు ఎత్తారు, మమ్మల్ని గుర్తించండి అని అరిచారు. నువ్వే అరిచింది దా. Ready? 3, 2, 1, go! Next! అది వెరీ గుడ్, వెల్ ప్లేడ్. అసలు ఇంత ఈజీగా ఆడారు, పాప వాళ్ళేం అంత కష్టాలు పట్టారు. కానీ సూపర్ ఆడారు మా, వండర్ఫుల్. మీలో ఇంకా సూపర్ టాలెంట్స్ ఉంటాయి, ఎవరికైనా యాక్టింగ్ కానీ స్కిట్ ప్లే చేద్దామని కానీ ఎవరైనా ప్రిపేర్ అయితే తప్పకుండా ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఎస్ ప్రదీప్ మేము నిన్న నైట్ నుండి బాగా థింక్ చేసి షో కోసమని ఒక స్కిట్ రెడీ చేసాం. అందరూ ఓన్లీ నైట్ థింక్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. డే టైం లో కాలేదు, డే టైం ఫ్రీ ఉండం కదా. ఎవరెవరు? మా ఫ్రెండ్స్ వస్తారు. Yes. మేము ఒక బాహుబలి స్కూప్ రెడీ చేసాం, అదిగో మియాగామి బక్కబలిని ఎత్తుకొని వచ్చింది. సింగిల్ హ్యాండ్ ఎత్తు, ఎత్తు సింగిల్ హ్యాండ్ తో. ఎత్తలేక అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. బక్కబలి పాకుతూ పాకుతూ పెద్దవాడైపోయాడు. బక్కబలి కదా తన బాడీని అందరికీ చూపిస్తున్నాడు. ఎదురుగా ఉన్న కొండను చూశాడు.
ఇటు చూసి అటెక్తాడండి. రాళ్ళు తోసేస్తున్నాయి, ఎక్కుతున్నాడు తోసేస్తున్నాయి. అప్పుడే ఒక చున్నీ వచ్చి పడింది. ఇసురు 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 ఉండే చుట్టూ ఇసురు ముఖం మీద కొట్టు. దాన్ని తీసుకొని వాసన చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. అప్పుడే ఒక జంతిక స్టేజ్ మీదకి వచ్చింది. ఇప్పుడు జిల్లాల దేవ రీమా సేన్ ఎంట్రీ. అతడు రాగానే దున్నపోత వచ్చింది. జిల్లాల దేవకి దున్నపోతికి ఫైట్ జరుగుతుంది. అలానే జరుగుతుంది. జిల్లాల దేవ ఎద్దుని తన్నరని చోట తన్నాడు. దున్నపోతు కింద పడి గిలగిలా గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాడు. జిల్లాల దేవ రీమా సేన్ దగ్గరికి వెళ్ళి డిప్స్ కొడుతున్నాడు. చాలరా పట్టేస్తే ఈసారి జిల్లాల దేవ కాలు నెత్తి మీద పెట్టుకుంటాడు. జిల్లాల దేవ తన్నుతాడు. ఈసారి బజ్జీల దేవని కింద నుండి పైకి చూస్తాడు. జిల్లాల దేవ మీద చెయ్యేసి మై సన్ అంటాడు. జిల్లాల దేవ బజ్జీల దేవని తీసుకొని వెళ్ళిపోతాడు. రీమా సేన్ స్టేజ్ అంతా తుడుస్తుంది. అప్పుడు కొబ్బరి చిప్ప రీమా సేన్ ని వెనక్కి లాగేసి వాడు స్టేజ్ తుడుస్తుంటాడు తుడుస్తుంటాడు తుడుస్తుంటాడు. కొబ్బరి చిప్ప రీమా సేన్ కాలు తలపై పెట్టుకుంటాడు. అప్పుడే బక్కబలి జంతిక స్టేజ్ మీదకి వస్తారు. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి, నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. ఓ నువ్వు నాలో సగం, నేను నీలో సగం, తెచ్చి కలిపేసుకుందాం ఇలా పాగుందే భలే గుందే. కొబ్బరి చిప్ప ఆనందంతో పాక్కుంటూ వచ్చి బక్కబలి కాలు నెత్తి మీద పెట్టుకున్నాడు. జంతిక కూడా కింద కూర్చొని స్టేజ్ ని కొడుతుంది. బక్కబలికి ఏం అర్థం కాక బుర్రగోక్కుంటూ బక్కబలి ప్రదీప్ అన్నని నేనెవర్ని అని అడిగాడు. క్లారిటీ లేదా? నేనేమన్నాను? నువ్వు బక్కబలివిరా అని అన్నారు. నువ్వు బక్కబలివిరా అన్నాను. రీమా సేన్ జరిగిందంతా బక్కబలికి
చెప్పింది. ఈ లైట్లు కాదు, ఆ లైట్లు అయితే బెటర్. అది కాదు కానీ ఇది కొందాం, ఈ లైట్లు అయితే బాగుంటుంది. రీమా సేన్ కాళ్ళకి దండం పెట్టాడు. జిల్లాల దేవ, బజ్జీల దేవ స్టేజ్ మీదకి వచ్చారు. జిల్లాల దేవ, రీమా సేన్ ఇద్దరు తిరుగుతున్నారు. కొబ్బరి చిప్ప, బజ్జీల దేవ తిరుగుతున్నారు. బక్కబలి, జంతిక తిరుగుతున్నారు. తిరుగుతూనే ఉన్నారు. నేను కూడా తిరుగుతాను. రీమా సేన్ కింద కూర్చొని స్టేజ్ తుడుస్తుంది. బక్కబలి రీమా సేన్ ని వెనక్కి లాగేసి వాడు తుడుస్తున్నాడు. జిల్లాల దేవ బక్కబలి ని వెనక్కి లాగేసి వాడు తుడుస్తున్నాడు. అరే ఓ పంజే, క్లాత్ లేకుండా నువ్వు దొల్లేవనుకో, ఇంకా క్లీన్ అవుతురా. బజ్జీల దేవ తొడకొట్టి వీడు మైసాన్ అని. పక్కబలి కోపంతో ఊగిపోతున్నాడు. బజ్జీల దేవని తన్నాడు. రీమా సేన్, జంతిక, కొబ్బరి చిప్ప డాన్స్ చేస్తున్నారు. అరే అక్కడ వాచింది, డాక్టర్ చూపించుకోరా. అందరూ ఒకరి వెనకాల ఒకరు తిరుగుతున్నారు. పక్కబలికి జిల్లాల దేవకి ఫైట్. పంతం మీద నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. రీమా సేన్, జంతిక లేచి జిల్లాల దేవాని కొడుతున్నారు. ముందుకొచ్చిన అమ్మాయిలు కూడా కొడుతున్నారు. నేనే ఎక్కుకుంటా. కొబ్బరి చిప్ప బక్కబలి కాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నాడు. జిల్లాల దేవ లేచి బక్కబలిని తన్నాడు. బజ్జీల దేవ, వీడు మై సన్, మై సన్ అంటున్నాడు. రీమా సేన్, జంతిక, బక్కబలిని లేపుతారు. జిల్లాల దేవ స్టేజ్ తుడుస్తుంటాడు. లోకల్ బాయ్స్ హియర్, ఇన్ ప్రొఫెషనల్ వైజ్. సైడ్ సైడ్ ప్లీజ్, యు డోంట్ కమ్ నియర్. మళ్ళీ బజ్జీల దేవ మై సన్, మై సన్, మై సన్, సైడ్ సైడ్ ప్లీజ్. రీమా సేన్, బజ్జీల దేవ ముందు తొడగొడుతుంది. బజ్జీల దేవ గుడ్ నైట్ చచ్చిపోతాడు. గుడ్ నైట్. జిల్లాల దేవ లేచి తొడగొడతాడు. దేవుడా. బక్కబలి పైకి లేస్తాడు. రీమా సేన్ ఒక చెయ్యి పట్టుకుంటుంది. జంతిక ఇంకో చెయ్యి పట్టుకుంది. కొబ్బరి చిప్ప కాలు నెత్తిన పెట్టుకుంటాడు. జిల్లాల దేవ ఒకసారి అందరినీ విసిరేస్తాడు. రాజ్యంలో ప్రజలందరూ ఒకేసారి వచ్చి జిల్లాల దేవాన్ని కొట్టి చంపేస్తారు.
ఫ్యామిలీ పార్టీ సాంగ్ కి డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఇంకో చిన్న గేమ్ ఆడతాం మనం. ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు కావాలి. మీ ఇద్దరు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకలా కుర్చీలో కూర్చుంటారు, గిరిగిర్రని తిరుగుతారు రౌండ్ తిరిగి ఆగ్గానే. పరిగెత్తుకుంటే వెళ్ళి రింగ్ లో నుంచి ఉంటారు, చేతిలో బొచ్చు పట్టుకుని. అట్ సైడ్ నుంచి బాల్ కింద బౌన్స్ చేస్తే దాన్ని ఆ బొచ్చుతో కొట్టైనా సరే, బొచ్చుతో పట్టుకుని ఇసిరినైనా సరే ఈ బొచ్చులోకి వేయాలి. ఎవరు ఆడతారు ఫస్ట్? మేడం గారా? అయితే నువ్వు ఆడు భయ్యా. 3, 2, 1 గో. బాగా పనిచేస్తుంది అయితే. ఎలా అనిపిస్తుంది? ఏంటి? కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం తిరుగుతున్నాయా? పూర్తిగా తిరిగేంత వరకు ఆడదాం. అయ్యో కొంచెం. తిక్కున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదేలో పడేసి నన్ను మీద ఎక్కి తిక్కుతున్నదే. సూపర్ బొచ్చనా, సూపర్ ఆడావు. మాక్సిమం అందులో వేయడం ట్రై చేసావు. నువ్వేం చేయగలవు? దాని తర్వాత అవే వెళ్తున్నాయి అన్ని ఆటోమేటిక్ మధ్య. కానీ కుర్చీ దిగి స్ట్రైట్ గా వచ్చి ఒకసారి కబడి 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 అని ఆడు చూడు కింద, అది మాత్రం అదిరిపోయింది. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. మేడం గారు మీరు రండి. 3, 2, 1 గో. ఏ ఉంగరాలా జుట్టుతోనే ఉప్పిరంట ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగురాలా కళ్ళతోనే ఉంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ఏ రెండు జడ్లా రిబన్తో కళ్ళకట్టే కట్టినవే. కళ్ళు తిరుగుతున్నాయా? అదేంటి కుర్చీగా తిరగాలి? ఓరి పెర్ఫార్మెన్స్ చెన్ని గారు. 3, 2 దిక్క దిక్కున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. ఏదొక్కలో ఇదేమి లేకులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. రింగ్ లోకి వచ్చే ముందు కాసేపు పూజ చేసుకున్నావుడా? ఓం దేన్లో
అని చెప్పి ఆవిడ మళ్ళీ రింగ్లోకి వచ్చింది ఆవిడ. వెళ్ళదు సూపర్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి వన్ డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు బల్లాల దేవ, విజ్జాల దేవ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి మా ఈ షోకి వచ్చారు మీరు, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ.